మా అమ్మ నాన్న కూడా ఎప్పుడు ఫోన్ లేదా ల్యాప్టాప్ పెట్టుకునే ఉంటారు, మాతో ఎప్పుడు మాట్లాడరు. కానీ అన్నట్టు మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు మాత్రం ఫోన్తో కాకుండా మాతో మాట్లాడతారు. అందుకనే వాళ్ళంటే నాకు ఎంతో ఇష్టము. వాళ్ళతో ఉండడం అంటే నాకు ఎంతో సరదాగా ఉంటుంది. అవునంకిత, నిజమే. వాళ్ళను మాత్రం నేను నా ఆధీనంలోకి తెచ్చుకోలేకపోయాను. అదెలా? అదెలాగో చెప్పడం సాధ్యం కాదు, కానీ మీరే రండి, మీకే చూపిస్తా. ఇక్కడ ఎంత బాగుంది, కుటుంబం అంతా ఒకే చోటన ఉంది. అంకిత, ఈ పక్షి శబ్దాలు ఎంత బాగున్నాయి కదా, మనం అసలు ఎప్పుడూ వినలేదు. అవునన్నయ్య, మీరెలా వింటారు చెప్పానుగా, మీరు మీ తరువాతి తరాలందరూ నా గుప్పెట్లోనే ఉంటారు. నేను చెప్పిందే తప్ప ప్రకృతిని, ప్రపంచాన్ని, బంధాలని, బాంధవ్యాలని ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ఇక్కడ అలా కాదు. సలహాలు కావాలంటే పెద్దవారిని కానీ, కుటుంబ సభ్యులను కానీ, స్నేహితులను కానీ అడుగుతారు. తన కష్ట సుఖాలన్నిటినీ తన చుట్టుపక్క వారితోనే పంచుకుంటారు. అందుకే ఇక్కడ నా శక్తి పనిచేయలేదు. మొబైల్ భూతం ఇందాక మా తర్వాత తరాలన్నావంటి వాళ్ళేం చేస్తావు? అది కూడా చూపిస్తాను, నాతో పాటు రండి. చేస్తారు, అలా జరగడానికి వీల్లేదు.
భాష మారిపోవడం మాకు ఇష్టం లేదు. నువ్వు అవునన్నా కాదన్నా, జరగబోయేది ఇదే. నా నుండి ప్రపంచాన్ని ఎవ్వరూ కాపాడలేరు. ఈ టెక్నాలజీ పెరిగినందుకు సంతోషించాలో బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉందే. టెక్నాలజీ పెరిగింది నిజమే, కానీ దాన్ని ఎంతవరకు వాడుకోవాలో తెలియని మానవుడు అదే టెక్నాలజీకి బానిసవుతున్నాడు. ఎక్కడా అంతరిక్షంలో ఉపగ్రహాలను పంపగలిగే ఈ మానవుడు ఈ రోజుల్లో తన పక్కింట్లో ఎవరు నివసిస్తున్నారో కూడా తెలుసుకోకుండా జీవిస్తున్నాడు. ఈ మానవుడు తన మూర్ఖత్వంతో మానవ సంబంధాలని, మానవ ఆరోగ్యాన్ని స్వయంగా నాశనం చేసుకుంటున్నాడు. సరిగ్గా ఏడాది తర్వాత ఇదే వేదిక మీద కలుసుకుందాం. అప్పుడు చూద్దాం నా అధికారం నెక్కుతుందో, మీ సంస్కారం గెలుస్తుందో. ధన్యవాదాలు.